ఇది తప్పు, మేము ఇవ్వమని చెప్పమనండి వెళ్ళిపోతాం, మేము ఇవ్వమని చెప్పమనండి ఒక మాట, లేదు ఇవ్వండి వెళ్ళిపోతాం. ఏమీ లేకుండా ఊరికేదో వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే పోతారంటే అట్లా కాదు. ఏంటంటే రైతులు అంటే కొంచెం చులకన బాబు. సార్ నమస్తే అండి. నా పేరు డాక్టర్ కొల్ల రాజ్ మోహన్. సార్ ఓకే అండి. సార్ ఎందుకంటే రైతులు ఇప్పుడు రోడ్డు మీద వచ్చి ఎందుకంటే ధర్నా చేయాల్సి వస్తుంది? మేము ఎందుకో నీటి కోసం పోరాటం చేస్తున్నాం. మా ఏరియాకి వర్షపాతం తక్కువ, అందువల్ల భూగర్భ జలాలు లేవు. ఏదైనా పొరపాటున బోరు పడిందంటే అది కూడా ఉప్పు నీళ్లు, దేనికి తాగడానికి పనికిరావు, వ్యవసాయానికి పనికిరావు, అందుకోసం అడుగుతున్నారు. ఓకే సార్, మరి 11 రోజుల నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ ధర్నాది, మరి మీరు ఎక్కడ రెస్పాన్స్ ఏమన్నా మీకోసం? 11 రోజుల నుంచి మేము చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వాస్తవంగా ఏం లేదు. కలెక్టర్ గారు అయితే చీఫ్ మినిస్టర్ తోటి మాట్లాడని చెప్పి చెబుతున్నారు. మరి చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు, మరి ఏమిటి అనేది మాకు తెలియదు. మేము ఏమిటంటే హామీలు చాలామంది ఇచ్చారు, బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కాంగ్రెస్ అందరూ ఇచ్చారు. వైసీపీ టీడీపీ అందరూ మినిస్టర్లుగా ఉన్నప్పుడు కూడా హామీలు ఇచ్చారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు. మాకు కావాల్సింది యాక్చువల్గా ఇప్పుడు టెండర్లు అయిపోయినాయి, కాంట్రాక్టర్ని ఫిక్స్ చేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి, అబ్జెక్షన్స్ని కూడా క్లారిఫై చేశారు. మీరు కనుక ల్యాండ్ ఎక్విజిషన్కి ఆఫీసర్ ఉంటాడు కదా, కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎల్ఈఓ, ఆ ఎల్ఈఓ అకౌంట్లో డబ్బులు వేస్తే ఆయన ల్యాండ్ తీసుకుంటాడు, అవార్డ్ పాస్ చేస్తాడు, రైతులు డబ్బులు ఇస్తాడు, కాంట్రాక్టర్కి చేస్తాడు. టోటల్ ప్రాజెక్ట్ కాస్టు 247 కోట్లు, అందులో 113 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి. 247 కోట్లకి 10 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కూర్చోవలసి రావడం అనేది పెద్ద దౌర్భాగ్యం. ఎందుకంటే 270,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఇది మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ 270,000 కోట్లు, అంత బడ్జెట్లో ఎంతండి 247 కోట్లు ఇవ్వలేరా? అది చాలా అన్యాయం. ఎందుకంటే మేము ఇంకోటి కూడా చూసాం, డబ్బులు లేవు అంటుంటారు. ఇప్పుడు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ దగ్గర సఫిషియంట్ ఫండ్స్ ఉండవు, ఏదో ఒక ప్రయారిటీ సృష్టించుకుంటారు. మేము నాబార్డు చైర్మన్ దగ్గర, నాబార్డు మేనేజర్ దగ్గరికి వెళ్ళాం విజయవాడలో, ఏమండి డబ్బులు లేవనే టాక్ వస్తుంది, మీరు ఏమన్నా ప్రభుత్వానికి అప్పు ఇస్తారా, ఇది వ్యవసాయ సంబంధం అనేటువంటి ఇరిగేషన్కి అంటే మేము ఖచ్చితంగా ఇస్తామండి, అది ప్రపోజల్ ఫార్మ్ ప్రాపర్ పద్ధతిలో రావాలా, గవర్నమెంట్ నుంచి రావాలా, ఇండివిజువల్స్గా కాదు కదా, గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ వస్తే మేము ఇస్తాం, తక్కువ ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పి చెప్పాం. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రికి తర్వాత చీఫ్ మినిస్టర్ కూడా తెలియజేస్తాం, పబ్లిక్ కూడా ప్రెస్ చెబుతున్నాం. అయినా కానీ ప్రభుత్వం మరి ఎందుకనో అసలు రెస్పాండ్ కావట్లేదు. అదే సార్, మీరు అంత ప్లానింగ్ ఇచ్చినా కూడా ఎందుకని మరి గవర్నమెంట్ వాళ్ళని కూడా అప్రోచ్ అకౌంట్స్ తీసుకోవడం కూడా మీకు ఇవ్వలేకపోతుంది, ఎందుకని? ఎందుకు ఇవ్వట్లేదు అనేది గవర్నమెంట్ చెప్పాలి, ఎందుకని మాకు తెలియదు. మేము అనుకునేది చాలా న్యాయమైనటువంటి కోరిక, నీరు అనేటువంటిది జీవనానికి ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు బ్రిటిష్ వాడి దగ్గర నుంచి అందరూ ప్రామిస్ చేశారు, ఎవరు కూడా వద్దని లేదు, అందరూ ఇస్తామంటున్నారు. ఒక ప్రపోజల్స్ కూడా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి, డబ్బులు ఇస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు చీఫ్ మినిస్టరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలు 5 చోట్ల, ఇంకొల్లు, పర్చూరు, పత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు 5 చోట్ల అనౌన్స్ చేశాడు బహిరంగ సభలో. తర్వాత జనవరి 1 2002లో పత్తిపాడులో బహిరంగ సభలో చెప్పాడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, మీకు అయిపోతుంది అని చెప్పి. మరి ఎవరు కావుతున్నారు, పైన అయింది, ఏమి కావట్లేదు. అంతకుముందు చీఫ్ మినిస్టర్ చెప్పాడు, అంతకుముందు చీఫ్ మినిస్టర్ చెప్పాడు, ఇప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ అయినా కానీ ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ ప్రామిస్. గవర్నమెంట్, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎవరున్నా కానీ, ఏ పార్టీ అయినా కానీ ఆ ప్రామిస్లు నెరవేర్చాలా. ప్రజెంట్ వాళ్ళు నెరవేర్చా, పాత ప్రామిస్లు నెరవేర్చకపోతే ప్రజలు ఏ మాట నమ్మాలా, ఎవరి మాట నమ్మాలా, ఏం చేయాలా? ఇది ఇప్పుడుది కాదు, ఇది చాలా చిన్న డిమాండ్. దానికోసం 10 రోజుల నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళంతా కూడా రాజకీయ పార్టీలు అందరూ వచ్చి చూస్తున్నారు, అందరూ వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. అంతకన్నా వాళ్ళు ఏం చేయగలుగుతారు? గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ రావాలి, గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేయాలి. మేము ఇదివరకు అనేక చోట్ల ధర్నాలు చేసాము, నిరాహార దీక్షలు చేసాం, మండల ఆఫీసులు పత్తిపాడు, కాకుమాను, పర్చూరు, పెద్దనంది అన్ని చోట్ల చేసాం, రెస్పాన్స్ లేదు. అందువల్ల ఏంటంటే ఇది గుంటూరు పెద్ద ఊరు, పెద్ద టౌన్, కలెక్టర్ ఆఫీస్ ఎదురు, ఇది గుంటూరు దాదాపు క్యాపిటల్ లాంటిది. అది ఇక్కడ చేస్తే ప్రభుత్వం వెంటనే గ్రహిస్తుంది, గ్రహించి మా డబ్బులు మాకంటే ఈ స్కీమ్కి డబ్బులు ఇస్తుంది అనేది ఆశతోటి వచ్చాం. సార్, మరి మీరు ఇంత వచ్చి 11 రోజుల నుంచి చేస్తున్నా కూడా ఎటువంటి ఆన్సర్ లేదు అంటున్నారు, మరి ఇంకా మీద ఉంటుందని నేను ఆశిస్తున్నారా, లేదంటే ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఏ దేశంలోనైనా ప్రభుత్వం అనేటువంటిది ప్రజలకి ఉపయోగపడాలా? అందరూ రాజకీయం చేస్తున్నారు, రాజకీయం అనేది ఎవరి కోసం? ప్రజల కోసం రాజకీయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఎవరు స్వార్థం లేదు, ఇక్కడ ఏ పార్టీ కాదు, రాజకీయంగా ఏమీ ప్రయోజనం లేదు. ఇది
గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా పార్టీ విభేదాలను పక్కన పెట్టి, ఆ ఉన్నటువంటి తగాదాలని కూడా పక్కన పెట్టి ఈ రోజున 10 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అది మరి ప్రభుత్వం రెస్పాండ్ కావాలి సార్. కనీసం ప్రజాస్వామ్యం పేరున చేసేటప్పుడు కనీసం అయినటువంటి ఇది కదా. అవును సార్, అవునవును సార్. మరి ఇప్పుడు ఈ పైప్ లైన్లు మన ఇక్కడ నుంచి మొత్తం పరిచూరు ఇవన్నీ మీరు పొడిగించాలంటున్నారు, భూములు వాటర్లు ఇవ్వాలంటున్నారు. మరి మనకు వచ్చేటప్పుడు కూడా చాలా హామీలతోనే వచ్చారు. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ చాలా హామీలతో వచ్చారు, మేము తీసుకొస్తాము అక్కడ ఎటువంటి మంచినీరు లేకపోయినా సరే సముద్ర నీరు కూడా మంచిగా చేసే ఇది ప్రాజెక్ట్ కనుక్కొని వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎంత సైంటిఫిక్గా ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది మామూలు సాధ్యం మామూలుగా చెప్పుకోవడానికి వీలైనంత ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈ రోజున ఓపెన్ కాలువలు ఇవ్వచ్చు, పైప్ లైన్ ద్వారా ఇవ్వచ్చు, ఎట్లా కొట్టే నీళ్ళు ఇవ్వటం అనేది చాలా కనీస ధర్మం ప్రభుత్వానికి. వాళ్ళు పట్టించుకోకుండా అసలు దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో మాటలు చేస్తే ఉపయోగం ఉంది. ఏదో తప్పు మేము ఇవ్వమని చెప్పమనండి వెళ్ళిపోతాం, మేము ఇవ్వమని చెప్పమనండి ఒక మాట లేదు ఇవ్వండి వెళ్ళిపోతాం. ఏమీ లేకుండా ఊరికి ఏదో వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే పోతారంటే అట్లా కాదు. ఇది మినిమం నెసెసిటీ, కాన్స్టిట్యూషన్ ప్రకారమైన కానీ మినిమంగా మనిషి బతకాలంటే ఇవ్వాల్సినటువంటి నీళ్లు. ఆ నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం వెనక్కపోతే ఏం కావాలా? ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఉండే కొంది అవైలబిలిటీ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ అనేది తగ్గిపోద్ది. కృష్ణానదిలో నీళ్లు తగ్గుతాయి, ఎందుకంటే ఆల్మట్టి వాళ్ళు ఎత్తు పెంచుతారు. ఆ తర్వాత శ్రీశైలం వాళ్ళు ఆ రాయలసీమకి తెలంగాణకి ఇవ్వాలా, నాగార్జున సాగర్ నీళ్లు రావు, ఈ ప్రాంతం అంతా కూడా పట్టిసీమ మీద ఆధారపడాలా, పులిచింతల మీద ఆధారపడాలా, ఎంత నీళ్ళు వస్తాయి? గోదావరి మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. అందువల్ల ఇప్పుడు కనుక రాకపోతే మాకు ఇంకెప్పటికీ రావు. అందువల్ల మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ప్రజల్లో అందరి చైతన్యపరుస్తున్నాం, వాళ్ళు కూడా కదులుతున్నారు. మామూలుగా లేడీస్ ఇట్లా మూమెంట్ ఏ మూమెంట్లో కూడా రారు, ఏ రాజకీయ పార్టీ పెట్టినా కానీ ఇట్లా రారు. మొన్న 28వ తారీఖున 400 మంది వచ్చారు, అందులో మోర్ దాన్ 100 లేడీస్ వచ్చారు. ఎందుకు వచ్చారు? బేసిక్ నెసెసిటీ, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈ రెండింటి కారణాల మీద వచ్చారు. ఇప్పుడు మేమేమి ప్రభుత్వాన్ని దించట్లేదు, ప్రభుత్వాన్ని ఎక్కించట్లేదు, మేమేమి ఓట్లు అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు. మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్, దాన్ని అడుగుతున్నాను సార్. మరి ఇప్పుడు ఈ ధర్నాలో చాలా వరకు చూస్తాను అందరూ కూడా వయసు మీద పడ్డ వాళ్ళే, 60 పైన వాళ్ళే ఉన్నారు, కష్టపడుతున్నారు వచ్చి. మరి మిమ్మల్ని చూసి కూడా గవర్నమెంట్ ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఏంటి సార్? అంటే మేము చూస్తూ ఉన్నాం, మేము 10 రోజులు తిరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాం కాబట్టి నేను అడుగుతున్నా. చూస్తే పెద్దవారు కనబడుతున్నారు మోస్ట్లీ. అది మీరు కొద్దిగా పొరపాటు, ఎందుకంటే 7 సంవత్సరాల పిల్లాడి దగ్గర నుంచి 97 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. యూత్ కూడా వస్తున్నారు. ఇవాళ వచ్చినటువంటి నాదెళ్ళ మనోహర్తో వచ్చినటువంటి వాళ్ళందరూ యూతే కదా, వాళ్ళందరూ కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు కదా. అట్లా డిఫరెంట్, ఓన్లీ ముసలాళ్ళు పని లేక రావడం అనేది కరెక్ట్ కాదు. బోత్ యూత్, మిడిల్ ఏజ్డ్ వాళ్ళందరూ వస్తున్నారు సార్. ఇంకా మీకు ఫైనల్గా మీరు ఏం చెప్పాలన్నారు సార్? గవర్నమెంట్ మీరు ఫైనల్గా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా? గవర్నమెంట్ ఇవ్వకపోతే అది గవర్నమెంట్కి నష్టం, రైతులకి నష్టం. మేమంటా మేము ఖచ్చితంగా మేము డబ్బులు ఇచ్చిన దాకా ఇక్కడ కూర్చుంటాం. ఎందుకు ఏం చేస్తాం? నెక్స్ట్ ఎన్నాళ్ళు కూర్చుంటారు, ఏం చేస్తారు? ఇంకా అది రైతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పర్చూరులో రాస్తా రోకో చేస్తా ఉన్నారు, పెద్దనందిపాడులో రాస్తా రోకో చేస్తాం, కాకుమాలలో రాస్తా రోకో చేస్తాం, లేదు ఎక్కడో ఎందుకు హైవే మీద చేస్తూ ఉన్నారు, ఇక్కడే హైవే రాస్తా రోకో చేస్తా ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ ప్రపోజల్స్ రైతుల నుంచి వస్తున్నాయి. అది డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద యాజిటేషన్. సో మరి హైవే మీద కూడా రాస్తా కాల్ చేశారు, మొన్న 8 గంటల సేపు ఆపేశారు, 8:30 గంటల సేపు ఆపేశారు అన్నారు. అయినా కూడా ఎందుకని సార్ గవర్నమెంట్ మరి ఇంత ఇదిగా రైతులను ఎందుకని ఇంత ఇది చేస్తుంది? ఏంటంటే రైతులు అంటే కొంచెం చులకన భావం, వీళ్ళు పనులు మానుకుని రారు, రైతులను ఐక్యం చేయడం కష్టం, డిఫరెంట్ గ్రూప్స్గా ఉంటారు, డిఫరెంట్ పార్టీస్లో ఉంటారు, ఒకళ్ళంటే ఒకటి ఈర్ష్య కోపం ఇవన్నీ ఉంటాయి, భూమి తగాదాలు గట్టు తగాదాలు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల రైతు అన్నిటికన్నా కష్టం ఏంటంటే రైతులను ఐక్యం చేయటం. ఈ దీనికి అట్లా కాదు, ఈ ఇష్యూలో ఏ పార్టీ అయినా కానీ ఏ గ్రూప్ అయినా కానీ వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. 10 మంది 100 మంది 400 మంది డిఫరెంట్ మ్యాటర్. కలవటం మాత్రం ఈ డిమాండ్ మీద అసలు వ్యతిరేకత అనేది లేదు. 50 ఊళ్ళల్లో భూమి పోయే వాళ్ళు కొద్దిగా అక్కడక్కడ అబ్జెక్షన్ పెడుతున్నారు. సహజంగా ఉంటుంది కదా, భూమి పోతుంటే భూమి మీద బతుకుతారు. వాళ్ళు కూడా క్లియర్ చేసామని కాంట్రాక్టర్ కలెక్టర్ చెప్తున్నాడు, వీ హవ్ క్లియర్డ్ ఆల్ ద అబ్జెక్షన్స్ అని చెప్పి చెప్తున్నాడు. మరి ఆబ్జెక్షన్స్ కూడా లేనప్పుడు ఇంకేంటి? నిరాహార దీక్ష కొంతమంది చేస్తారు, ఇట్లా దండలు వేసుకుని ఆ టైము స్టెప్యులేటెడ్ టైం దాకా ఏమి తినరు, మంచినీళ్ళు వెళ్తే తిండా. కొంతమంది ఉంటారు దీక్షగా వచ్చి కూర్చుంటారు, ఈ డిమాండ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ధర్నాలాగా వాళ్ళు ధర్నాలాగా చేస్తారు, కొంతమంది ఏమో నిరాహార దీక్ష చేస్తారు. అది రెండు కలిపి నిరసన దీక్ష అనేది. సార్ అయితే తప్పకుండా సార్, మా తరఫున ఈ నిరసన దీక్ష అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటాను సార్.